మనకు ఉండేటటువంటి కీటకాల్లో మేలు చేసే కీటకాలు ఉంటాయి, హాని చేసే కీటకాలు ఉంటాయి. హాని చేసే కీటకాలు అన్నింటినీ కూడా మనం పెస్ట్లు అని అంటున్నాము. ఇవి మనకి ఏం చేస్తాయి, హాని అంటే ఎలా చేస్తాయి, పంటల మీద దాడి చేస్తాయి. అవి పంటల తాలూకు లేత ఆకులు భాగాలను తినేస్తాయి కొన్ని కీటకాలు. కొన్ని ఏం చేస్తాయంటే వాటిలో ఉండేటువంటి జీవరసాన్ని పీల్చి తినేస్తాయి. ఒకటో రెండో కీటకాలు దాడి చేస్తే ఎవరికి ఎలాంటి నష్టం ఉండదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, కొన్ని వందలు, కొన్ని వేలు, కొన్ని లక్షల కీటకాలు ఒకేసారి మొక్కను పీల్చి తాగేస్తాయి. దాని ద్వారా ఏమవుతుంది, దాంట్లో జీవరసం ఉండదు, అలాగే లేత ఆకు భాగాలన్నీ కూడా తినేస్తాయి. దానివల్ల మొక్కలు వెంటనే చనిపోతూ ఉంటాయి, ఇండైరెక్ట్ గా రైతుకి నష్టం వస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇది జరుగుతుంది. సో అందువల్ల ఈ మేలు చేసే కీటకాలని డెవలప్ చేయడానికి ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు అన్నమాట. మేలు చేసే కీటకాలు అన్నింటినీ కూడా డెవలప్ చేయడానికి కొన్ని రీసెర్చ్ స్టేషన్లు పెట్టారు. వాటిని ఆ రీసెర్చ్ స్టేషన్స్ లో పెంచుతూ ఉంటారు అన్నమాట. ఆ కీటకాలని, వాటి తాలూకు గుడ్లని అలాగా పెంచుతూ ఉంటారు. సో వాటిని మనం వెళ్ళి తెచ్చుకోవచ్చు, తెచ్చుకుని వాటిని పొలాల్లో మనం ప్రయోగించవచ్చు అన్నమాట. మేలు చేసే కీటకాలు అని అంటాం. ఇదంతా ఈ విధ్వంసం అంతా ఎందుకు జరిగింది, ఈ విచ్చలవిడిగా రసాయనిక మందులు వాడటం వల్ల ఇదంతా జరిగింది. లేకపోతే వీటి మధ్య సమతుల్యత అలా ఉండేదన్నమాట. ఇప్పుడు కూడా అలాగే ఉండేవి, ఏ పురుగులు ఎక్కువగా వచ్చేవి కాదు, నేచురల్ గానే కంట్రోల్ జరుగుతూ ఉండేవి. మనం ఎప్పుడైతే రసాయనాలు వాడామో వాటి మధ్య సమతుల్యత అనేది లోపించి హాని చేసే కీటకాల తాలూకు పాపులేషన్ బాగా పెరిగిపోయి అవి కూడా రెసిస్టెన్స్ పెంచుకుని మన పంటలకు ఎక్కువ నష్టాలనేవి కలిగిస్తున్నాయి. కాబట్టి శాస్త్రవేత్తలు అందరూ కూడా ప్రయోగాలు చేసి సమగ్ర సస్యరక్షణ అనేటువంటి ఒక కొత్త విధానాన్ని ప్రతిపాదించారు. సో ఈ పద్ధతులు ఇప్పుడు అన్ని వ్యవసాయం చేస్తూ ఈ మేలు చేసే కీటకాలని అభివృద్ధి చేస్తున్నారు, రీసెర్చ్ స్టేషన్స్ అన్ని పెట్టుకుని. సో ఇప్పుడు మనం మన రొటీన్ సబ్జెక్టులోకి వచ్చేటట్టయితే ఈ మేలు చేసే కీటకాలని ఏవైతే ఉంటున్నాయో ఇవి ఏం చేస్తుంటాయంటే వీటికి ఆహారం ఏంటి, హాని చేసే కీటకాల యొక్క దశలు, హాని చేసే కీటకాల యొక్క దశలు వీటి తాలూకు ఆహారము. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. హాని చేసి మనకి హాని చేస్తే ఎక్స్ అనేది మనకి హాని చేసే కీటకం అనుకోను, ఏ అనేది మనకి మేలు చేసే కీటకం అనుకోను. సో ఏ అనేది ఎక్స్ యొక్క వివిధ దశల పైన ఆశించి తినేస్తూ ఉంటుంది అన్నమాట. సపోజ్ గుడ్లు, మొట్టమొదటి దశ ఏంటి, గుడ్లు. సో ఈ గుడ్లు అనేది తినేస్తుంది. తినేటువంటి ఏంటి, దాంట్లో ఉండేటటువంటి ఆ జీవ పదార్థాన్ని అంతటినీ కూడా అది తినేస్తుంది. ఇంక జీవ పదార్థం అంతా తినేసిన తర్వాత ఇంకా మరి దాని నుంచి లార్వాలు రావు, లేకపోతే పిల్ల పురుగులు కూడా రావు, అంతే. అక్కడతో ఆ చక్రం కంప్లీట్ అయిపోయింది. సో ఇది ఈజీగా ఉంది కదా. అలాగే కొన్ని మిత్ర పురుగులు ఏం చేస్తాయంటే లార్వాల పైన దాడి చేస్తాయి. చిన్నగా ఉండేటువంటి ఎర్లీ స్టేజెస్ లో ఉండే లార్వాల పైన దాడి చేసి వాటిని ఆహారంగా తినేస్తుంటాయి అన్నమాట. కొన్ని కీటకాలు ఏం చేస్తుంటాయంటే ప్యూపా దశలు, ప్యూపాల పైన దాడి చేసి వాటిని తినేస్తుంటాయి. సో దాని లోపల ఉండేటువంటి జీవ పదార్థాన్ని అంతటినీ కూడా అవి తినేస్తుంటాయి. సో ఇలా జరిగేటప్పుడు ఇంకా తర్వాత దాని నుంచి రెక్కల పురుగు రాదు, తర్వాత అది గుడ్లు పెట్టదు, ఇలాగనమాట. రెక్కల పురుగులను కూడా కొన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. సో ఇలాగ ఉండేటువంటి వాటి అన్నింటినీ కూడా మనం ఏమంటామంటే మిత్ర పురుగులు అని మనం వాటిని అంటూ ఉంటాం అన్నమాట, మిత్ర పురుగులు. సో మిత్ర పురుగులు అంటే ఇవి. సో వీటి తాలూకు పాపులేషన్ కూడా పెరిగేలాగా ఇప్పుడు అన్ని కూడా చర్యలు తీసుకుని వాటిని పెంచడం చేస్తున్నారు. మనం వాటిని తీసుకుని వచ్చి మన పొలాల్లో కూడా వాటిని వదలొచ్చు అన్నమాట. సో వాటిని వదలడం ద్వారా మళ్ళీ అవి హాని కలిగించే కీటకాలను అవి చంపుతూ ఉంటాయి. ఒక బ్యాలెన్స్ అనేది ఉంటుంది అన్నమాట. అందుకే విచ్చలవిడిగా వాడేయకూడదు. పురుగు మందులు వాడాలి అని అంటే దానికి నిర్దేశించినటువంటి మోతాదులో మాత్రమే వాడాలి, అలాగని ఎక్కువ సార్లు కూడా వాడకూడదు. ఇంతకుముందు ప్రతి పంటలో అయితే ప్రతిసారి కూడా ఎక్కువ మందులు కొడుతూ ఉండేవారు అన్నమాట, మందులు విపరీతంగా కొడుతూ ఉండేవారు. అయినా సరే దిగుబడి ఒకలాగే వస్తూ ఉండేది. తర్వాత మానేశారు రైతులు. ఏం చేశారంటే ఈ పురుగు మందులు ఉపయోగించడం కంప్లీట్గా మానేశారు. ఏమీ లేదు, ఊరికే డబ్బులు పెట్టడం అవుతుంది అంతే, దిగుబడి ఏమీ రావట్లేదు. కాబట్టి ఏం చేశారంటే దాన్ని మానేశారు. మానేసిన తర్వాత కూడా అదే దిగుబడి వస్తుంది. అంటే దాని అర్థం ఏంటన్నమాట, వాళ్ళ పొలంలో ఉండేటువంటి ఈ మిత్ర కీటకాలు, హాని చేసే కీటకాల మధ్య నిష్పత్తి అనేది, సమతుల్యం అనేది సాధించుకుంటున్నాయి, అవే కంట్రోల్ చేసుకుంటున్నాయి. ఏమైనా వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా అవే కంట్రోల్ చేస్తున్నాయి. లేకపోతే మనం ఏదైనా ఒక మందు స్ప్రే చేస్తే ఆటోమేటిక్గా అక్కడ అవన్నీ కూడా చనిపోతాయి.
మిత్రకేటు గాలికి ఉదాహరణలు అన్ని కూడా మనం తర్వాత చూస్తాం మన సబ్జెక్ట్ లో. అంటే ఇది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి చాప్టర్ మనకు ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నాను. ఈ సమగ్ర సస్య రక్షణ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి చాప్టర్, దాని నుంచి ఒక 12 మార్కుల ప్రశ్న వస్తుంది అన్నమాట. అందులో ఇప్పుడు చెప్పుకున్నటువంటి విషయాలన్నీ కూడా దాంట్లో ఉంటూ ఉంటాయి. సో అంటే కీటకాల గురించి చెప్తున్నాను, మనం 4 దశలు చెప్పుకున్నాం కాబట్టి దానికి రిలేటెడ్ గా ఉంటుంది కాబట్టి నేను ఇది చెప్పాను. సో సంపూర్ణ రూప విక్రియలో మనకి 4 దశలు ఉన్నాయి. ఈ 4 దశల్లో ఉండేటటువంటి ఆ దశలన్నింటినీ కూడా ఆశించే కీటకాలు కొన్ని ఉంటాయి. ఈరోజు క్లాస్ అది సంపూర్ణ రూప విక్రియ మనకు తెలుసు, గుడ్లు, లార్వా, ప్యూప, రెక్కల పురుగు ఇలాగ 4 దశలు ఉంటాయని చెప్పి, ఈ 4 దశల్ని తినేటటువంటి కీటకాలు కొన్ని ఉంటాయి. కొన్ని కీటకాలు ఏమో గుడ్లు తింటాయి, కొన్ని కీటకాలు లార్వాలేమి తింటాయి, కొన్ని కీటకాలు ప్యూపాలను తింటాయి, కొన్ని రెక్కల పురుగుల మీద దాడి చేస్తాయి. ఇలాగ వాటి ఆహారం అదే, వాటి తాలూకు ఆహారం అదే. అంటే ఇప్పుడు అర్థమైందా, కీటకాల గురించి మనం చెప్పుకున్నాడు ఏం చెప్పుకున్నాం అంటే కొన్ని కీటకాలు ఏమో కొరికి తింటాయి, కొన్ని కీటకాలు ఏమో రసం పీల్చుతాయి అని చెప్పుకున్నాం. కొన్ని కీటకాలు ఇప్పుడు ఏం చేస్తుంటాయంటే ప్రధానంగా అవి ఈ గుడ్లపైన ఆధారపడే కీటకాలు కొన్ని ఉంటాయి. మిత్ర కీటకాలు అని అంటున్నాం మనం. వాడు గుడ్లపైన ఆధారపడేవి కొన్ని ఉంటాయి, లార్వాలపైన ఆధారపడేవి కొన్ని ఉంటాయి, అలాగే ప్యూపా పైన ఆధారపడేవి, రెక్కల పురుగులపైన ఆధారపడేవి ఉంటాయి. వాటి తాలూకు ఆహారం అదనమాట. మిగిలిన కీటకాలు ఎలాగైతే మొక్కల నుంచి రసాన్ని పీలుస్తుంటాయో, ఈ మిత్ర కీటకాలు వీటి నుంచి, గుడ్ల నుంచి జీవ పదార్థం తినేయడం, అలాగే లార్వాల్ని తినేస్తుండడం అలా చేస్తుంటాను. అలా చేసి మనకి ఒక సమతుల్యతని కాపాడుతూ ఉంటాయన్నమాట. సో ఇది ఈరోజు మనం చెప్పుకునేది సంపూర్ణ రూప విక్రియ, అసంపూర్ణ రూప విక్రియ, రూపాలను మార్చుకోవడం. సంపూర్ణ అంటే 4 దశలు ఉండాలి, కంప్లీట్ గా 4 దశలు ఉంటే దాన్ని ఏమంటాం, సంపూర్ణ రూప విక్రియ అని అంటాం. అలాగే 3 దశలే ఉంటే అసంపూర్ణ రూప విక్రియ అని అంటాం. సో మనకు తెలుసు ఇప్పుడు ఎలా కీటకాల తాలూకు ఎలా జరుగుతుంది అనేది మనకు తెలుసు. సో దీంట్లో కూడా వేరే విధంగా ఉండేటువంటి కీటకాల గురించి నేను ఇప్పుడు మీకు ఇంట్రడ్యూస్ చేశాను అనమాట. వాటినే మనం ఏమంటాం అంటే మిత్ర కీటకాలు, మిత్ర పురుగులు అని అంటాం. మిత్ర పురుగులు ఫ్రెండ్స్ అనమాట, రైతులకి ఫ్రెండ్స్. మనం వెళ్ళి అక్కడ ఏం చేయకపోయినా సరే మన తరపున అవి పనిచేస్తూ ఉంటాయి. వెళ్ళి మనం అక్కడికి వెళ్ళి ఏమి చేయకపోయినా సరే మన తరపున అవి పనిచేస్తూ ఉంటాయి. హాని కలిగించే కీటకాలు అన్నింటినీ కూడా అవి అదుపు చేస్తూ ఉంటాయి అన్నమాట, మనకు తెలియకుండానే, పొలంలోనే మనకు తెలియకుండానే అవి అదుపు చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా మనకి ఇండైరెక్ట్ గా అవి హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనం వెళ్ళి ఒక రసాయనాన్ని మనం స్ప్రే చేసామో అప్పుడు అవన్నీ కూడా చనిపోతాయి. అవన్నీ చనిపోయి అంటే వెంటనే సమతుల్యత ఉండదు, మనకి హాని చేసే కీటకాలు ఉధృతి బాగా పెరిగిపోతుంది. సో అలా జరుగుతూ ఉంటుంది అనమాట, హాని చేసే కీటకాలు ఉధృతి బాగా పెరిగిపోతుంటుంది, అలాగే ఈ మేలు చేసే కీటకాల పాపులేషన్ బాగా తగ్గిపోతూ ఉంటుంది. సో ఇది కీటకాలకు సంబంధించినంత వరకు ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, అంటే మీకు కొత్తగా ఇంట్రడ్యూస్ చేశాను ఏంటి, మిత్ర కీటకాలు. ప్రజెంట్ కాన్సెప్ట్ అదే అనమాట. మిత్ర కీటకాలు అంటే మనకి ఫ్రెండ్స్ అని. మిత్ర కీటకాలు అంటే ఏంటి, ఫ్రెండ్స్. మనం మందులు స్ప్రే చేయని అవసరం లేకుండానే మనకి ఇండైరెక్ట్ గా అవి హెల్ప్ చేస్తూ ఉంటాయి. అంటే మనకి హెల్ప్ చేయాలని కూడా అవేం చేయవు, వాటి ఆహారం అది, వాటి తాలూకు ఆహారం అదే కాబట్టి అవి ఆ విధంగా తీసుకుంటూ ఉంటాయి అన్నమాట. సో మనకి సంబంధించినటువంటి పెస్ట్లు, పెస్ట్ అంటే మనకి హాని కలిగించే వాటి తాలూకు కీటకాలు అన్నిటి గురించి కూడా మనం చెప్పుకున్నాం. కొన్ని కీటకాలు ఏమో కొరికి తింటూ ఉంటాయి, కొన్ని కీటకాలు ఏమో రసాన్ని పీలుస్తూ ఉంటాయి. సో ఇది ఇలా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో బేసిక్ గా మొత్తం కీటకాలన్నీ కూడా మనకి ఉపయోగపడే కీటకాలు, అలాగే నష్టం కలిగించే కీటకాలు, అలాగా దాన్ని విడదీసుకోవచ్చు. ఉపయోగపడే కీటకాలని మనం పక్కన పెట్టేటట్టు అయితే మనకి హాని కలిగించే కీటకాలు అన్ని కూడా కొరికి తినేయడం కానీ రసం పీల్చేయడం కానీ చేస్తుంటాయి అన్నమాట. సో ఇది అందువల్ల మనం ఇవన్నీ చదువుతాం. మన దీనికి సంబంధించినటువంటి అగ్రికల్చర్ మనం చదువుతున్నాం కాబట్టి ఇది కంపల్సరీ అన్నమాట. సో ఈరోజు మనం చెప్పుకున్నది ఏంటి, మిత్ర కీటకాల గురించి మనం చెప్పుకున్నాం. దశలు మనకు ఉండేటటువంటి దశలు ఉన్నాయి కాబట్టి అందుకు రిలేటెడ్ అని ఇక్కడ నేను చెప్పాను. సో 4 దశలు ఉంటాయి, దశల్ని ఆశిస్తాయి ఈ కీటకాలు. గుడ్లుంటే గుడ్లలో ఉండేటువంటి జీవ పదార్థాన్ని అవి తినేస్తాయి, అలాగే లార్వాలను తినేస్తాయి, అలాగే ప్యూపాలను తినేస్తాయి, టెకల పురుగుల పైన ఆశిస్తూ ఉంటాయి. సో ఆ విధంగా ఇండైరెక్ట్ గా మనం కంట్రోల్ చేస్తాయి. ఏది ఆపినా సరే, ఏ దశను ఆపినా సరే మనకు చాలా వరకు మేలు జరిగినట్టే. గుడ్లు ఉన్నాయి,
గుడ్లలో ఉండేటువంటి జీవ పదార్థాన్ని అవి తినేసాయి. ఇంకా మరి దాని నుంచి లార్వా రాదు, లార్వాలు ఉన్నాయి, లార్వా అనేది తినేస్తుంది, అది ఇంక పంటకి హాని చేయదు. ప్యూపా ఉంది, ప్యూపాని అవి తినేసాయి అనుకోండి, ఆ దాని నుంచి రెక్కల పురుగు రాదు. రెక్కల పురుగు రాలేదు అని అంటే మనకి అది గుడ్లు ఇంకా పెట్టవని అర్థం అనమాట. ఇండైరెక్ట్ గా అవి మనకి మేలు చేసినట్టే. సో అందువల్లే దీన్ని ఏమంటామంటే మేలు చేసే కీటకాలు అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం వీటిని? మేలు చేసే కీటకాలు. అది మనకి తెలియకుండానే ఇవి మనకి మేలు చేస్తూ ఉంటాయి. అందువల్ల ఏంటంటే వెచ్చలవిడిగా మనం రసాయనాలు వాడడం అనేది మంచిది కాదు. మిత్ర కీటకాల గురించి మనం తెలుసుకోవడం జరిగింది అన్నమాట. సో ఇవి కూడా మీరు మన సబ్జెక్ట్ లో భాగమే కాబట్టి సమగ్ర సస్య రక్షణ అని ఉంటారు, అదొక పెద్ద చాప్టర్. అది చెప్పేటప్పుడు ఇప్పుడు ఈ బేస్ మీకు ఉండడం వల్ల మనం ఆ చాప్టర్లోకి వెళ్ళేటప్పటికి మీకు చాలా సులువుగా విషయాలన్నీ కూడా అర్థమవుతాయి అన్నమాట. అది అర్థం అవ్వాలంటే ముందు మనకి ఈ దశల మీద సరైనటువంటి పట్టు ఉండాలి. అందుకే నేను ఇప్పుడు చెప్పాను, ఇది అర్థమవుతుందా? ఈ టైంలో మనం అదేందుకు చెప్పుకున్నామంటే నీకు సంపూర్ణ రూపవిక్రియ అనేటప్పటికల్లా నాలుగు దశలు కళ్ళ ముందు కనపడాలి. అలా గుడ్లు, లార్వా, ప్యూప, రెక్కల పూరి. అలాగే అసంపూర్ణ అనేటువంటి మూడు దశలు కూడా నీకు కనపడాలి. గుడ్లు, శాబకాలు, లేదా గుడ్లు, పిల్ల పురుగులు, పెద్ద పురుగులు, లేదా గుడ్లు, పిల్ల పురుగులు, తల్లి పురుగులు, లేదా గుడ్లు, పిల్ల పురుగులు, రెక్కల పురుగులు. అలా మనకి క్లారిటీగా ఉండాలన్నమాట. మనకుండే కీటకాలు, మనకి హాని చేసేటువంటి కీటకాలు అన్ని కూడా ఈ రెండు కేటగిరీలు ఎక్కడో దగ్గర పడతాయి. హాని చేసే కీటకాలు ఈ రెండు కేటగిరీస్ లో ఎక్కడో దగ్గర ఉంటాయన్నమాట. అందువల్ల వీటిపైన అవగాహన ఉంటే నీకు తర్వాత ఈ కోర్సు, నెక్స్ట్ వచ్చేటువంటి కోర్సు, నెక్స్ట్ సెమిస్టర్ లో వచ్చే కోర్సు కి సరైనటువంటి పునాది అనేది ఉంటుంది అన్నమాట. ముందు ఈ బేసిక్స్ నీకు తెలుసుకోకపోతే ఏది మనకు తెలియదు. దాంట్లోకి వెళ్ళేటప్పుడు చదువుకుంటూ ఉంటాం, ఫలానా కోర్సెస్ దశ ఎక్కడ చదువుతుంది, ఎక్కడ జరుగుతుంది, అలాగే లార్వా ఎన్ని రోజులు, ప్యూపా ఎన్ని రోజులు, ఇదేమో ఇక్కడ ఉంటుంది, భూమిలో కాలం గడుపుతాయి, లేకపోతే చెట్ల పైన ఉంటాయి, అక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి, ఇలా మనం ప్రతి పురుగు గురించి చదువుకోవాల్సిన టైం వస్తుంది. అప్పుడంతా కూడా మనకి ఈజీగా ఉంటుంది. ఇంకా ముందు ముందు ఇప్పుడు చదువుకునే వాటి అన్నింటిలో కూడా ఇవన్నీ అవసరం అవుతూ ఉంటాయి అన్నమాట. సో బేసిక్ గా మీరు ఏం చేయాలంటే సంపూర్ణ రూపక్రియ మీద ఎలాంటి డౌట్ ఉండకూడదు, అలాగే అసంపూర్ణ రూపక్రియ కూడా ఎలాంటి డౌట్ ఉండకూడదు. సో మిత్ర కీటకాలు ఏం చేస్తే మనకు ఉండేటువంటి వివిధ దశల పైన దాడి చేస్తాయి, అంటే ఆ గుడ్లను తినేస్తాయి, లేదా లార్వాలను తినేస్తాయి, లేదా ప్యూపాలని తినేస్తాయి, రెక్కల పురుగులను తినేస్తాయి, శాబకాలను తినేస్తాయి, ఏదైనా సరే అవి ఏంటంటే అక్కడ కంట్రోల్, ఆ చైన్ అక్కడ కంట్రోల్ చేసే బ్రేక్ చేసేస్తాయి. సో అలా చేయడం ద్వారా మనకు ఆ పాపులేషన్ అనేది తగ్గిపోతుంది, వాటి ద్వారా ఉధృతి తగ్గిపోతుంది. పురుగుల్లో ప్రధానంగా ఏంటంటే వాటి ఉధృతి అంతే, ఒకేసారి ఎక్కువగా వస్తాయి, నంబర్ అనమాట, ఎక్కువ సంఖ్యలో రావడం. అదే సింగిల్గా వచ్చిందంటే దాన్ని ఎవరు ఏమన్నారు, ఏం చేయాలి మనం, మనకది దానివల్ల నష్టం లేదు, దాన్ని మనం పెద్ద పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒక్కొక్క కీటకాలు తక్కువ మొత్తంలో వస్తాయి, అలా కాకుండా ఎక్కువ మొత్తంలో వచ్చినప్పుడే పంటలకు విపరీతమైనటువంటి నష్టం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అలా ఎక్కువ మొత్తంలో నష్టం రాకుండా మిత్ర కీటకాలు ఆపుతూ ఉంటాయి, అందువల్ల వాటి పాపులేషన్ కూడా పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. సమగ్ర సస్యరక్షణ చదువుకునేటప్పుడు దీని గురించి మరింత డీటెయిల్ గా మనం చదువుతాం అన్నమాట. సమగ్ర సస్యరక్షణ టాపిక్ చదువుకునేటప్పుడు దీని గురించి ఇంకా డీటెయిల్గా, ఎందుకంటే పూర్తిగా దాని గురించి ఉంటుంది కాబట్టి అప్పుడు మనం చదువుతాం. ఓకే. ఇప్పుడు అన్ని వ్యవసాయం చేస్తూ ఈ మేలు చేసే కీటకాలని అభివృద్ధి చేస్తున్న రిజిస్ట్రేషన్స్ అన్ని పెట్టుకుంది. సో ఇప్పుడు మనం మన రొటీన్ సబ్జెక్టులోకి వచ్చేటట్టయితే ఈ మేలు చేసే కీటకాలని ఏవైతే ఉంటున్నాయి, ఇవి ఏం చేస్తుంటాయంటే వీటికి ఆహారం ఏంటి, హాని చేసే కీటకాల యొక్క దశలు, హాని చేసే కీటకాల యొక్క దశలు వీటి తాలూకు ఆహారము, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. హాని చేసి మనకి హాని చేస్తే, ఎక్స్ అనేది మనకి హాని చేసే కీటకం అనుకోండి, ఏ అనేది మనకి మేలు చేసే కీటకం అనుకో. సో ఏ అనేది ఎక్స్ యొక్క వివిధ దశలపైన ఆశించి తినేస్తూ ఉంటుంది అన్నమాట. సపోజ్ గుడ్లు, మొట్టమొదటి దశ ఏంటి, గుడ్లు. సో ఈ గుడ్లు అనేది తినేస్తుంది, తినేటువంటి ఏంటి, దాంట్లో ఉండేటటువంటి ఆ జీవ పదార్థాన్ని అంతటినీ కూడా అది తినేస్తుంది. ఇంక జీవ పదార్థం అంతా తినేసిన తర్వాత ఇంకా మరి దాని నుంచి లార్వాలు రావు, లేకపోతే పిల్ల పురుగులు కూడా. మనకు ఉండేటటువంటి కీటకాలలో మేలు చేసే కీటకాలు ఉంటాయి, హాని చేసే కీటకాలు ఉంటాయి.
హాని చేసే కీటకాలు అన్నింటినీ కూడా మనం పెస్ట్లు అని అంటున్నాము. ఇవి మనకి ఏం చేస్తాయి, హాని అంటే ఎలా చేస్తాయి, పంటల మీద దాడి చేస్తాయి. అవి పంటల తాలూకు లేత ఆకులు భాగాల్ని తినేస్తాయి కొన్ని కీటకాలు. కొన్ని ఏం చేస్తాయంటే వాటిలో ఉండేటువంటి జీవరసాన్ని పీల్చి తినేస్తాయి. ఒకటో రెండో కీటకాలు దాడి చేస్తే ఎవరికి ఎలాంటి నష్టం ఉండదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, కొన్ని వందలు, కొన్ని వేలు, కొన్ని లక్షల కీటకాలు ఒకేసారి మొక్కని పీల్చి తాగేస్తాయి. దాని ద్వారా ఏమవుతుంది, దాంట్లో జీవరసం ఉండదు, అలాగే లేత ఆకు భాగాలన్నీ కూడా తినేస్తాయి. దానివల్ల మొక్కలు వెంటనే చనిపోతూ ఉంటాయి, ఇండైరెక్ట్ గా రైతుకి నష్టం వస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇది జరుగుతుంది. సో అందువల్ల ఈ మేలు చేసే కీటకాలని డెవలప్ చేయడానికి ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు అన్నమాట. అంటే ఒక బ్యాలెన్స్ అనేది ఉంటుంది అన్నమాట. అందుకే విచ్చలవిడిగా వాడేయకూడదు. పురుగు మందులు వాడాలి అని అంటే దానికి నిర్దేశించినటువంటి మోతాదులో మాత్రమే వాడాలి, అలాగని ఎక్కువ సార్లు కూడా వాడకూడదు. ఇంతకుముందు ప్రతి పంటలో అయితే ప్రతిసారి కూడా ఎక్కువ మందులు కొడుతూ ఉండేవారు అన్నమాట, మందులు విపరీతంగా కొడుతూ ఉండేవారు. అయినా సరే దిగుబడి ఒకలాగే వస్తుండేది. తర్వాత మానేశారు రైతులు. ఏం చేశారంటే ఈ పురుగు మందులు ఉపయోగించడం కంప్లీట్ గా మానేశారు. ఏమీ లేదు, ఊరికే డబ్బులు పెట్టడం అవుతుంది అంతే, దిగుబడి ఏమీ రావట్లేదు. కాబట్టి ఏం చేశారంటే దాన్ని మానేశారు. మానేసిన తర్వాత కూడా అదే దిగుబడి వస్తుంది. అంటే దాని అర్థం ఏంటన్నమాట, వాళ్ళ పొలంలో ఉండేటువంటి ఈ మిత్ర కీటకాలు, హాని చేసే కీటకాల మధ్య నిష్పత్తి అనేది, సమతుల్యం అనేది సాధించుకుంటున్నాయి. అవే కంట్రోల్ చేసుకుంటున్నాయి. ఏమైనా వచ్చేటప్పుడు ఆటోమేటిక్ గా అవే కంట్రోల్ చేస్తున్నాయి. లేకపోతే మనం ఏదైనా ఒక మందు స్ప్రే చేస్తే ఆటోమేటిక్ గా అక్కడ అవన్నీ కూడా చనిపోతాయి. మిత్ర కీటకాలకు ఉదాహరణలు అన్ని కూడా మనం తర్వాత చూస్తాం మన సబ్జెక్ట్ లో. అంటే ఇది కూడా ఒక ప్రత్యేక రావు అంతే, అక్కడతో ఆ చక్రం కంప్లీట్ అయిపోయింది. సో ఇది ఈజీగా ఉంది కదా. అలాగే కొన్ని మిత్ర పురుగులు ఏం చేస్తాయంటే లార్వాల పైన దాడి చేస్తాయి. చిన్నగా ఉండేటువంటి ఎర్లీ స్టేజెస్ లో ఉండే లార్వాల పైన దాడి చేసి వాటిని ఆహారంగా తినేస్తుంటాయి అన్నమాట. కొన్ని కీటకాలు ఏం చేస్తుంటాయంటే ప్యూపా దశలు, ప్యూపాల పైన దాడి చేసి వాటిని తినేస్తుంటాయి. సో దాని లోపల ఉండేటువంటి జీవ పదార్థాన్ని అంతటినీ కూడా అవి తినేస్తుంటాయి. సో ఇలా జరిగేటప్పుడు ఇంకా తర్వాత దాని నుంచి రెక్కల పురుగు రాదు, తర్వాత అది గుడ్లు పెట్టదు. ఇలాగనమాట రెక్కల పురుగులను కూడా కొన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. సో ఇలాగ ఉండేటువంటి వాటి అన్నింటినీ కూడా మనం ఏమంటాం అంటే మిత్ర పురుగులు అని మనం వాటిని అంటా ఉంటాం అన్నమాట, మిత్ర పురుగులు. సో మిత్ర పురుగులు అంటే ఇవి. సో వీటి తాలూకు పాపులేషన్ కూడా పెరిగేలాగా ఇప్పుడు అన్ని కూడా చర్యలు తీసుకుని వాటిని పెంచడం చేస్తున్నారు. మనం వాటిని తీసుకుని వచ్చి మన పొలాల్లో కూడా వాటిని వదలొచ్చు అన్నమాట. సో వాటిని వదలడం ద్వారా మళ్ళీ అవి హాని కలిగించే కీటకాలను అవి చంపుతూ ఉంటాయి. మేలు చేసే కీటకాలు అన్నింటినీ కూడా డెవలప్ చేయడానికి కొన్ని రీసెర్చ్ స్టేషన్లు పెట్టారు. వాటిని ఆ రీసెర్చ్ స్టేషన్స్ లో పెంచుతూ ఉంటారు అన్నమాట, ఆ కీటకాలని వాటి తాలూకు గుడ్లని అలాగా పెంచుతూ ఉంటారు. సో వాటిని మనం వెళ్ళి తెచ్చుకోవచ్చు, తెచ్చుకుని వాటిని పొలాల్లో మనం ప్రయోగించవచ్చు అన్నమాట, మేలు చేసే కీటకాలు అని అంటాం. ఇదంతా ఈ విధ్వంసం అంతా ఎందుకు జరిగింది, ఈ విచ్చలవిడిగా రసాయనిక మందులు వాడటం వల్ల ఇదంతా జరిగింది. లేకపోతే వీటి మధ్య సమతుల్యత అలా ఉండేదన్నమాట, ఇప్పుడు కూడా అలాగే ఉండేవి. ఏ పురుగులు ఎక్కువగా వచ్చేవి కాదు, నేచురల్ గానే కంట్రోల్ జరుగుతూ ఉండేవి. మనం ఎప్పుడైతే రసాయనాలు వాడేమో వాటి మధ్య ఆ సమతుల్యత అనేది లోపించి హాని చేసే కీటకాల తాలూకు పాపులేషన్ బాగా పెరిగిపోయి అవి కూడా రెసిస్టెన్స్ పెంచుకుని మన పంటలకు ఎక్కువ నష్టాలనేవి కలిగిస్తున్నాయి. కాబట్టి శాస్త్రవేత్తలు అందరూ కూడా ప్రయోగాలు చేసి సమగ్ర సస్యరక్షణ అనేటువంటి ఒక కొత్త విధానాన్ని ప్రతిపాదించారు. సో ఈ పద్ధతులు